కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు? ముఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం, 2 రోజుల నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారు ఎత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. 1 రోజు పోయాక 21 రూపాయలకు అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశానరా, అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లమ్మ అప్పు తీర్చాలరా. కానివ్వండి, తెలివిగా వెళ్ళాల. కానివ్వండిరా, సరిగ్గా 24,972.10 రూపాయలు. ఇందమ్మ పైక మళ్ళీ చేతులు మారటం ఎందుకులేమ్మా? నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు, మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. నాగలితో ఈ 4 దిక్కుల ఆకలి తీర్చే శ్రామికులు, కాబడి గింజల గంజి నీళ్ళకే రోజకేడ్చే పామరులు, రాపిడి గుండెల నెత్తులు చెమటై రాసులు కడితే ఆ రాసుల కష్టం కాసుల కాపులు పొడుచుకు తింటే ఏమైపోవాలి? ఏ దేవుడి నడగాలి? నేనమ్మను నమ్మిన మనుషుల్లారా, భూదేవిని కొలిచే బొమ్మల్లారా. Many, many happy returns of the day. Thank you. Entra, నా కూతురు బర్త్డే రోజున నా దొడ్డో పూసిన పువ్వే కోసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అంటారా? సిగ్గులేదు. దాన్ని కోరుకున్నోడివి కనీసం 5,000 రూపాయలు పెట్టి దాన్ని చిటికిన వేలికి ఒక ఉంగరం తొలగచ్చు కదా. ఇప్పుడే మా ఊరిలో తీసుకొస్తాను మావయ్య. ఏంటి, నా కూతురికి 5,000 రూపాయలు పెట్టి ఉంగరం కొంటానని చెప్పి మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావా? నిన్నే మిరపకాయలు అమ్మారంట, ఇంట్లో డబ్బుండే ఉంటుందిలే. సరే ట్రై చెయ్యి, కానీ సూర్యుడు అస్తమించే లోపు తీసుకురావాలి. తెస్తాను మావయ్య. ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలు తెమ్మంటే ఎలా? మిరపకాయలు అమ్మారుగా, అమ్మిన డబ్బు 10,000ని చదువు కోసం చేసిన అప్పుకి, 10,000 పొలం కోసం చేసిన అప్పుకి, మిగతాది వడ్డీకి సరిపోయింది. నేను మిమ్మల్ని లెక్కలు అడగలేదు, డబ్బు అడిగాను. లేదని చెప్తున్నానుగా. చదువు ఆపేయమంటావా? నా కొడుకు కలెక్టర్ కాబోతున్నాడని ఊరంతా డప్పేశావు, ఇప్పుడు అది మానేసి రమ్మంటావా? అదేంటి రాట మాట్లాడతావు? అక్కడికి మీ అమ్మా తమ్ముడు గొడ్డు చాకరీ చేసి ఆ గొడ్డునే అమ్మేయమన. అంటే ఎడ్లు బండి అమ్మేస్తే 5,000 వస్తాయిగా? అమ్మేస్తే నీ తమ్ముడు ఒక్కడి నువ్వు ఒక్కడి మన మీద వేసుకుని అరక దున్నుతారా? కమలా, చిన్నపిల్లైనా అది న్యాయమే చెప్పిందిరా? మన కుటుంబం ఆధారపడింది వ్యవసాయం మీద, వ్యవసాయం ఆధారపడింది కాడి జోడు ఎద్దుల మీద. అది అమ్మేసి ఏం చేద్దామని? ఏమో నాకు తెలియదు. అవమానంతో బతికే కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుంటే నీకు కనిపించేది కలెక్టర్ కొడుకు కాదు, శవమైన కొడుకు. ఇంత చిన్న విషయానికి అంత మాట ఎందుకు లేరా అన్నయ్య? ఎడ్లు బండి అమ్మేస్తాను. పండిన పంట చేలో దోపిడీకి గురవుతూ ఉంటే దోచుకునేవాణ్ణి దళారి అని పిలుస్తారు. తమ్ముడు శ్రమ నువ్వు దోచుకుంటూ ఉంటే నిన్నేమని పిలవాలరా? కోసం పేగుల బంధం పెంచుకుపోయేవాడొకడు, మోసిన కడుపుకు తన రుణ భారం తీర్చుకుని తనయుడు ఒకడు, తాగిన పాలకు న్యాయం చేయని కొడుకులు పుడితే తల్లి కొడుకుల ప్రేమకు అర్థం తలకొరివైతే ఏమైపోవాలి? ఏ దేవుడి నడగాలి? నేలమ్మను నమ్మిన మనుషుల్లారా, దేవిని కొలిచే బొమ్మల్లారా.
నేను చచ్చాననుకున్నావా? ఏమిట్రా ఇది? నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య, చేను అదను తప్పితే ఎలా దుక్కిదున్నాలిగా? అది కాదమ్మా. పర్వాలేదులే మావయ్య, అరిగిపోయేది బుజమేగా. భలేవాడివే, రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది? అంతా నా దగ్గరికే ఖర్చైపోతావు. పోనీలేవే, నీ కాబోయే మోడికి కష్టం లేకుండా నేనే దున్నుతాను, సరేనా? అసలు ఎందుకత్తయ్యా, భూమి తనఖా పెట్టి బ్యాంక్ లో లోన్ తెచ్చుకోవచ్చు కదా, వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు. నిజమేనేవ్, దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు. అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది, అప్పుడు నా లైన్ లోకి వస్తావు, వెంటనే బయలుదేరు బ్యాంకుకి. నాకేం ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి? ఆరోగ్యాల చదివే సంతకం పెడతా. ఇది ఎక్కడ గొడవయ్యా? మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు, అవి అబద్ధాలేనా? అబద్ధమే, వాళ్ళంతా రైతులు కాదు, రైతు కూలీలు. అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు? మై గాడ్. సుబ్బారావు సార్, రేపు మీరు వీళ్ళ ఊరెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసేదే ఉందండి, అంత భోషణలతో కేసు ఉంటారు బాబు, వాళ్ళు బతుకు టౌకే. చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండో. నోర్మయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటికి 100 చొప్పున కొని సర్పంచిగా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నా. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులే అందరి పేరున రుణాలు తీసుకుని ఈ జామాబు బుద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి, దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. దేవుడిదే రెండిది చెప్పలేసుకో. ఆయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? లెఫ్ట్ సైడ్ ఓ పెళ్ళం, రైట్ సైడ్ ఓ పెళ్ళం. చెంపలేసుకుని దేవుడికి దండం పెట్టుకో.